నిర్భయము ఎక్కడ శిరసు సమున్నత రమ్య ను అటెళ్ళాలి కదా అలాగే అమ్మా సరే రౌండ్ చేయండి ఎక్కడ మనసు నిర్భయము ఎక్కడ శిరసు సమున్నతము వెరీ గుడ్ మళ్ళీ చేయండి అమ్మా స్టార్ట్ ఎక్కడ మనసు నిర్భయము ఎక్కడ శిరసు సమున్నతము ఇది బాగానే వచ్చింది నెక్స్ట్ లైన్ కి వెళ్దామా ఎక్కడ జ్ఞానము స్వతంత్రమో అమ్మా ఏంటమ్మా జ్ఞానం అంటే ఏంటి అబ్బా నీకేం తెలియదు జ్ఞానం అంటే చెప్పు విను జ్ఞానం అంటే మనుషులకు ఎవ్వరికి లేనిది అదేంటమ్మా అంటే మనకి ఎవ్వరికి జ్ఞానం లేదా లేదా ఆంటీ రోజు మా నాన్నగారు పేపర్ చదివి అబ్బా ఈ మనుషులకి బొత్తిగా జ్ఞానం లేకుండా పోతుంది అని అంటారు అవును నిజమే జ్ఞానం ఉండడం అంత తేలిక కాదు కష్టపడి సంపాదించుకోవాలి నేను చదువుకుంటున్నాంగా చదువుకుంటే జ్ఞానం రాదా చదువుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి కానీ విషయాలు తెలిసినంత మాత్రాన జ్ఞానం రాదమ్మా ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోవడానికి అది మాకెలా తెలుస్తుంది అది క్రమంగా తెలుస్తుంది ఎన్నో అనుభవాలు అయితే గాని జ్ఞానం రాదు టైం చాలా అయ్యింది ఇంకొక బిట్ నేర్చుకుని ఈవేళకి ఆపేద్దాం చేయండి ఎక్కడ జ్ఞానము స్వతంత్రము ఎక్కడ విశ్వము ఎల్లలు లేక విశాలమౌనో అమ్మా విశ్వం అంటే ఎల్లలు అంటే విశ్వం అంటే ప్రపంచం ఎల్లలు అంటే సరిహద్దులు అని అర్థం ప్రపంచం అంతా సరిహద్దులనేవి లేకుండా ఒకటై పోవాలి అని అంటే ఇది నాది ఇది నీది అనే ధోరణి ఉండకూడదు అన్నీ అందరివి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి మనసులు ఇరుకుగా స్వార్థంగా ఉండకూడదు అప్పుడు ప్రపంచం ఎంతో బాగుంటుంది మనుషులందరూ ఆనందంగా ఉంటారు బాగుంది కదూ ఇక నేను చేస్తున్నట్టుగా చేయండి ఎక్కడ జ్ఞానము స్వతంత్రము ఎక్కడ విశ్వము ఎల్లలు లేక విశాలము చేతులు పట్టుకోండి ఎక్కడ జ్ఞానం స్వతంత్రము ఎక్కడ విశ్వం ఎల్లలు లేక విశాలమౌనం 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 కాదు విశాలమౌనం కాదు విశాలమౌనం 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 రమ్య ఒక్కసారి ఆ లోనికి వెళ్ళి ఆ పూలను ముట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా వీళ్ళు ఎందుకు ఎప్పుడు గేట్ మూసేస్తారు గేటు మూయకపోతే మనం వెళ్ళా పూలన్నీ కోసేస్తాం కదా కోస్తే మళ్ళీ పూస్తాయిగా ఆ పూస్తాయి ఎందుకు మూస్తారో గేటు పని పెట్టాలేదా ఎప్పుడు మా గేటు ముందు ఎలాడతారే ఈ వాచ్మెన్ ఒకడు అక్కడ నుంచి పూలను చూస్తే ఏమవుతుందో పూలను చూస్తే ఏమవుతుంది కానీ వాడు మీసాలు చూస్తే చచ్చేంత భయం పడుతుంది ఎట్లా కేకలేస్తాడో రాక్షసుడే రాక్షసుడే ఇదిగో మీ ఇల్లు వచ్చిందిగా ఇక నేను వెళ్తా ఒక్కదానివే ఎట్లా వెళ్తావే నన్ను పంపడానికి నువ్వు వచ్చావు కదా నిన్ను పంపడానికి కూడా నేను వస్తా పద పద నన్నేమో ఎత్తు పోదాం అనుకున్నాను సరేలే అమ్మయ్య ఎత్తుకుపోతాడంట వాడికన్నా వీడే రాక్షసులాగా ఉన్నాడే వాడు గేట్ రాక్షసుడు వీడు సైకిల్ రాక్షసుడు సైకిల్ రాక్షసుడా గేట్ రాక్షసుడా సైకిల్ రాక్షసుడా గేట్
సరే ఇక నువ్వు వెళ్ళు నేను వెళ్తానులే ఒక్కదానివే ఎలా వెళ్తావే పైగా మధ్యలో రాక్షసుడు ఒకడు నేను వస్తాను పదా సరే పదా ప్రత్యక్షం అవుతాడు రాక్షసుడు వాడిని చూడగానే మనం ఢామ్ అంటాం రా పోదాం ఒక్కసారి చూసేస్తానే నువ్వు ఇక్కడే ఉండు వాడు వస్తే నాకు చెప్పు నువ్వుండు రోజంతా ఒకళ్ళొకళ్ళు పంపుకుంటూ రాత్రంతా నడుస్తూ ఉంటారా రోజంతా కలిసిన మీ కబుర్లు మాత్రం ఏం తిరగవు పదరమ్మయ్య నేను డ్రాప్ చేసేస్తాను నేను వెళ్తాలే నాకేం భయం లేదు ఒక్కళ్ళే వెళ్ళలేక కాదు ఒకరినొకరు వదలలేక ఈ తిప్పలు బాగా సరిపోయారు ఇలా ఇటు అటు తిరుగుతూ గడిపితే హోంవర్క్ ఎప్పుడు చేసుకుంటావు సర్లే డాన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా ఏం డాన్స్ నేర్పుతున్నారు అమ్మా చాలా మంచి పాటకి డాన్స్ నేర్చుకుంటున్నాం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పాట అమ్మా నాకు ఇవాళ జ్ఞానం అంటే ఏంటో తెలిసింది అబ్బో ఏంటో చెప్పు జ్ఞానం అంటే ఇది మంచి ఇది చెడ్డ అని తెలుసుకోవడం అమ్మో చాలా జ్ఞానం వచ్చింది జ్ఞానం రాలా జ్ఞానం అంటే ఏంటో తెలిసింది జ్ఞానం అప్పుడే రాదు మరి ఎప్పుడు వస్తుందంట అది అదేంటంటే అనుభవాలు అనుభవాలైతే గాని క్రమంగా జ్ఞానం రాదు అమ్మా ఆ పెద్ద బంగ్లా లేదు దాంట్లో ఎంత మంచి గులాబీల తోట ఉందో ఎన్ని రంగులో కానీ వాళ్ళు లోనకి రానివ్వరు ఒక మీసాల రాక్షసుని కాపలా పెట్టాడు అమ్మా ఆ తోటలో పసుపుపచ్చ గులాబీలు ఎంత బాగున్నాయో ఒక్క పువ్వు కోసుకోవాలనిపిస్తుంది రోజు ఆ తోటలో ఆడుకోవాలనిపిస్తుంది మనం వేరే ఇల్లు కొనుక్కుంటున్నాగా అక్కడ నువ్వు కూడా మంచి తోట పెంచుకుందువు గాని గులాబీల తోటే సరే సరే ముందు హోంవర్క్ కంప్లీట్ చేయి సరేగానమ్మా మనం మా ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం ఇంకా రెండు నెలలైనా పడుతుంది పాప మీ నాన్న పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అని తేడా లేకుండా ఇంటి పని చేయిస్తున్నాడు ఎంత చేసినా ఇంటి పనులు తేవలో ఆ ఇల్లు ఇక్కడికి దూరం కదమ్మా ఇక్కడికి దూరమే కానీ మా ఆఫీసులకి దగ్గరేలే నీ స్కూల్ కూడా ఇటెంత దూరమో అటు అంతే దూరం పెద్ద తేడా ఏం లేదులే మరి రమ్య వాళ్ళ ఇల్లు రమ్య వాళ్ళ ఇంటికి కాస్త దూరమే ఇప్పట్లో మీ ఆటలు సాగవు అయినా మీ ఇద్దరు స్కూల్లో కలుస్తారుగా మన మా ఇంటికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలి రమ్య వాళ్ళ ఇంటి దగ్గరే మనము ఉండాలి బాగుంది సంబడం నానా తిప్పలు పడి ఎలాగోలా ఇల్లు కొనుక్కుంటున్నావు అంటే మధ్యలో నీ గోల్ ఏంటి నాకు అదన్నా తెలీదు నేను రమ్య నదిలు రాను రమ్య దగ్గరే ఉంటాను అలాగే ముందా వాదం ఆపి హోంవర్క్ చేయి అమ్మా ఇది నేను అన్నంత స్పీడ్ గా అంటావా ఏంటది ఐ విష్ ద విష్ యు విష్ టు విష్ బట్ ఇఫ్ యు విష్ ద ఐ వాంట్ విష్ ఐ వాంట్ విష్ ద విష్ యు విష్ టు విష్ అర్థం లేని మాటలు అండం కూడా పెద్ద గొప్పేనా అర్థం ఉంది ఏంటో అది
నువ్వు కోరుకున్నది నేను కోరుకుంటా, కానీ నువ్వు విచ్ కోరుకున్నది కోరుకుంటే నువ్వు కోరుకున్నది నేను కోరుకోను. సరే, నేను అన్నది నువ్వు అంటావా? ఓ yes, నేను ఏదైనా అంటా. ఇది స్పీడ్ గా చెప్పు. ఏంటది? త్రిపుట త్రికవక్ సంబొట్ల గారి కుమారుడు, త్రిశవక్ విశ్వక్సేనుడు. ఏంటి? త్రిపుట త్రిశవక్ మరి నువ్వు ఇంగ్లీష్ మీడియం అయితే నేను తెలుగు మీడియం, తెలుసా? గులాబ్ పువ్వు ఎక్కడదమ్మా? పొద్దున్న పూలబ్బాయి వస్తే తీసుకున్నాను. మరి రమ్మకేది? పూలబ్బాయి దగ్గర అన్ని చామంతులే ఉన్నాయి, గులాబీలన్నీ అమ్మేసుకుని ఒక్కటే ఒకటి తెచ్చాడు. నీకు ఇష్టం కదా అని తీసుకున్నాను. రేపు రమ్మకి నీకు కొంటానులే. అయితే ఈ పువ్వు నువ్వే పెట్టుకో, నేను రమ్మే రేపు పెట్టుకుంటాంలే. లయా, మరీ అతి చేస్తావు. ఒక్కరోజు రమ్మకి ఇవ్వకుండా నువ్వు పువ్వు పెట్టుకుంటే కొంపలే మురిగిపోలే. పెట్టుకో. సరే, ఇది లైవ్, నేను పెట్టుకుంటానులే. హాయ్. ఆకుకి హాయ్ చెప్పమ్మా. ఈ పువ్వు తీసుకో. తీసుకో. నీ పేరేంటమ్మా? లయా ఆంటీ. హాయ్. హాయ్ రమ్య. బాగుందా? నువ్వే పెట్టు. అంటే చిన్న పిల్ల కాదు, బురద పాము కాదు, ఇంత పొడుగున్న తాచుపాము, అంటే నాగుపాము. బుస్ 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 అంటూ బుసలు కొడుతూ వస్తోంది. నేను అట్లా ఆగే చూస్తున్నా. చూస్తూనే ఉన్నావా? భయం వేలేదా? భయమా? నాకేం భయం? చెప్పేది విను. అది మెలుకులు తిరుగుతూ బుసలు కొడుతూ పడగ విప్పుతూ రై రై అని వస్తోంది. నేను అలాగే మంచం మీద పడుకుని చూస్తున్నా చూస్తున్నా అది వస్తోంది 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 వస్తోంది. ఇంతింత కూరలు, మెల్లిగా అది మంచం ఎక్కుతోంది. మంచమా? నా మంచం ఎక్కుతోంది, నా వైపే వస్తోంది. నా కాలి మీద నుంచి పైకి వచ్చి గుండెల మీద కూర్చుని పడగ విప్పి బుస్సుమంది. అప్పుడు ఏం చేసావు? ఏం చేస్తాను, పావంటే నాకు లెక్క. అందుకే మా అమ్మమ్మ చెప్పినట్టు దిగు దిగు నాగా దిగరా నాగా అని చూసా. అది మంచి పొగర మీద ఉంది, దిగలా. ఇలా ఉందా నీ పని? తోక పట్టుకుని గీరా గీరా తిప్పి నేలకేసుకోట, చచ్చింది. నాగు పాము బుసలు కోరలు చచ్చిన బొద్దింగ్ కంటేనే మనకి చేస్తాడు. అమ్మా, నేను ఒక చేస్తాను చూడు. హాయ్, యు నో ఐ మిస్ యూనివర్స్. ఓ షట్ మై హెయిర్ స్టైల్. ఐ ఫర్గట్ టు నేల్ పాలిష్ కలర్. యు నో మై లెగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ లండన్. మై హ్యాండ్స్ జార్జ్ బుష్ ప్రెజెంటెడ్ బట్ గాడ్ ఇస్ వెరీ బ్యాడ్. హి గేవ్ మై బ్రెయిన్ ఫ్రమ్ ఎర్రగడ్డ. దొంగ పిల్ల రోజుకు వేషం వేస్తుంది. అమ్మా, నాకు డాన్స్ కి కొత్త డ్రెస్ కావాలి. డాన్స్ లో రమ్య అబ్బాయి వేషం వేస్తుంది తెలుసా? నాకు కొత్త డ్రెస్ కావాలి 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 కావాలి. ఆగు, ఇంతకీ డాన్స్ ఎప్పుడు? మా స్కూల్ డే రోజు. అబ్బా, ఇంకా 4 నెలలు ఉంది, అంత తొందర ఎందుకు? కొంటానులే. ఏంటి, తల్లి కూతుడు హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నాన్న, నా గిఫ్ట్ ఇచ్చావా? అరెరే, మర్చిపోయానే. నువ్వేం కనకార్యం చేసావని నీ గిఫ్ట్ ఇవ్వాలి? నీకేం తెలియలే, నువ్వు ఊరుకో. కూల్ కూల్, నా గిఫ్ట్ నాకు ఇస్తే నీ గిఫ్ట్ నీకు ఇస్తా. అది తెచ్చావా? నీకు స్నానాలు చేయించి బట్టలేసి జడలేసి టిఫిన్లు కట్టి అన్నాలు పెట్టి నానా చాకరీ చేసేది నేను. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం ముందు నాన్నకు చూపించాలి. ఏమన్యాయం ఏమన్యాయం? ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడగానే నాన్న అయితే ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అని అంటారు. అదే నీకు ఇచ్చాననుకో, నువ్వు ఇంకా బాగా చదవాలి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మ్యాథ్స్ తగ్గా అని బోర్ కొడతావు. నిన్ను వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. నా బంగారు తల్లి. మరి రమ్యకి? ఆహా, రమ్యకు ఒకదానికేనా? క్లాస్ అంతటికి ఇవ్వదు? నువ్వు ఫస్ట్ వచ్చావని మా జేబులు ఖాళీ చేసుకోవాలా? క్లాస్ లో అందరికి ఇలాంటి పెన్లే ఉంటే ఎంత బాగుంటుందో కదా నాన్న. నా దగ్గర అన్ని డబ్బులు లేవు నాన్న. అందరికి లేకపోతే కనీసం రమ్యకు ఒక్కదానికన్నా తావచ్చు కదా. అయినా రమ్యకి ర్యాంకే 4th అమ్మా,
పాపం రమ్యకి ఫస్ట్ వస్తే బాగుండేది పోనీ నాకైనా ఫోర్త్ వస్తే బాగుండేది ఇద్దరికి ఒకే ర్యాంక్ ఎలా వస్తుంది ఒకరికొకరు కాపీ కొడితే తప్ప నాన్న నేను కొత్త పెన్తో రాసుకుంటుంటే రమ్య పాత పెన్తో రాసుకోవాలి కదా నాన్న పోనీ నాకు కూడా వద్దులే పిచ్చి పిల్ల నీ సంగతి నాకు తెలియదు ఇదిగో రమ్యకి కూడా తీసుకొచ్చాను తీసుకెళ్ళి రేపు ఇవ్వు పెన్ అయితే తేలిగ్గా జేబు నుంచి తీసేచావు రమ్యకి ఇంకొక ఇల్లు మన కొత్తింటి పక్కనే కట్టించాలి మరి అదెలా చేస్తావో ఇల్లు కట్టించడం ఏంటి రమ్యని ఇక్కడ వదిలి లయ్య కొత్తింటికి రాదట రమ్య కూడా అక్కడికే రావాలంటుందేమో అప్పుడేం చేస్తావో అని అవునా పెద్ద చిక్కేనే అయినా నా బంగారు తల్లి అంత మొండిదేం కాదులే ఏమా ఏమో నాకు తెలియదు నేను రమ్య ఒక్క దగ్గరే ఉండాలంటే Take out all your notebooks. Today you are going to write the question answers. Okay? మన ఫుడ్ మినిస్టర్ జేబుల్ చూడు ఎట్లా నిండుగున్నాయో ఇవాళ కూడా అందర్ బాక్సులు ఖాళీ చేసి ఉంటాడు లయ రమ్య ఎందుకు రాయట్లేదు మా పెన్సిల్ పెన్ను ఇరేజర్ అన్ని భీమ్రావు తీసుకొని జేబులో పెట్టుకున్నాడు మ్యామ్ భీమ్రావు కమాన్ వాళ్ళ పెన్లు పెన్సిల్స్ ఇచ్చేయి నేను తీయలేదు మ్యామ్ నాకు తెలీదు వాడు జేబులు వెతకండి మ్యామ్ భీమ్రావు నువ్వు ముందిలేరా ఏంట్రా జేబు నిండా ఏం పెట్టావు తీ తీసి ఇక్కడ పెట్టు ఈ జేబులో ఏముంది తీ ఈ పాకెట్లో ఏమున్నాయి తీమంటుంటే ఇంకా ఇంకా ఏమున్నాయి ఇక్కడ తీ అన్ని బయటికి తీయి చచ్చేట్టు నిద్ర లేపితే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకుంది నిద్రమప్పు లయ నిన్ను వదిలే దాన్ని ముందు నాలుగు వేషాలు వేస్తుందా దాని పని పడతాను చంపకుండా ఏం జరిగిందో చెప్పు అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి అంటే కూడా తెలియదా మిడ్ నైట్ మరేమనుకున్నారు అర్ధరాత్రి అంధకారం అంధకారమా అంధకారం కాదు అంధకారం అంధకారం అంటే డార్క్నెస్ చీకటి ఎక్కడా ఇంకెక్కడా నా గదిలో బెడ్ లైట్ లేదా లేదు కరెంట్ పోయింది నా గదిలో ఏదో చప్పుడు ఏం చప్పుడు దబదబా దబదబా అడుగులు ఎవరిది అల్మారా తీస్తున్నారు
ఎందుకు బల్లున్న గ్లాస్ పగిలింది నీ గది అల్మారాలో పుస్తకాలు పెట్టుకున్న గ్లాసులు ఎందుకు పెట్టుకున్నావు అబ్బా డిస్టర్బ్ చేయకుండా చెప్పేదండి సరే సరే చెప్పు నేను భయపడ్డాను అనుకున్నారా లేదు నా దిండు పక్కన ఉన్న టార్చ్ లైట్ తీసా టక్కున లైటేసా అంతే ఎవరు దయ్యమా కాదు నల్లగా ఎత్తుగా ఇంతింత మిసాల్తో దొంగ గజి దొంగ బంది పడు దొంగ అబ్బా నీకేం తెలు వాడు ఖచ్చితంగా గజి దొంగే నీకిలా తెలుసు నువ్వు వాని చూసావా ఏం చూడకలే వాడికి మీసాలు ఉంటే వాడు గజ్జి దొంగే బందిపోడు దొంగ కూడా మీసాలు ఉంటాయమ్మా కానీ బందిపోడు దొంగ ఒక్కడే రాడు వాడికి పెద్ద ముఠా ఉంటుంది గుర్రాల మీద వస్తాడు అవును అవును నేను మొన్న ఒక సినిమాలో చూసా అబ్బా నన్ను చెప్పనిస్తారా ఆ చెప్పు చెప్పు టార్చ్ లైట్ వేస్తే మీసాలతో ఒక గజ్జి దొంగ నేను లేవడం చూసి నన్ను చంపాలని నా దగ్గరికి వచ్చేసాడు అంతే ఎగ్గిరొక తన్నదన్న ఎక్కడ వాడి ముఖం మీద మొహం పచ్చడైంది రక్తం కక్కుంటూ నా మీదకి వచ్చాడు అప్పుడు మొదలైంది రన్నింగా ఏ కాదు ఫైటింగ్ డిషుమ్ డిషుమ్ కొట్టా కొట్టా ఇక నా దెబ్బలు కాగలేక కిటికీలోంచి దూకేట పారిపోయాడు నీకు ఒక్క దెబ్బ కూడా తగలలేదా హీరోకి ఎక్కడైనా దెబ్బలు తగులుతాయా అంటే రాహుల్ గాడైనా హీరోనా లేకపోతే దొంగ ఎక్కడైనా హీరో అవుతాడా దొంగ అంటే విలనే నేను మొన్న ఒక సినిమా చూసా దాంట్లో దొంగే హీరో హీరోయిన్ దొంగని ప్రేమిస్తే దొంగే హీరో అవుతాడు ఆ కరెక్ట్ అప్పుడు దొంగ మంచివాడి కింద మారిపోతాడు కూడా అప్పుడేమైంది ఇంకేముంది దొంగ పారిపోయాడు నేను టార్చ్ ఆఫ్ చేసి పడుకున్నాను భయం లేదా భయమా నాకేం భయం ఒరే గ్యాస్ మాస్టర్ ఇందాక చెప్పడం మర్చిపోయాను నిన్ను మన మ్యాక్స్ సార్ పిలుస్తున్నారు పదరా మ్యాక్స్ సారా నన్న భయం అంటే తెలియదన్నా అలా వణుకుతున్నావే మ్యాక్స్ సార్ అంటే వణికేవాడివి నువ్వు దొంగల్ని కొట్టావా ఓ సదా దొంగ కంటే మ్యాక్స్ సారే డేంజర్ అమ్మా ఆయన మనం కొట్టలేం ఆయనే మనల్ని చితకు బాస్తాడు ఉండు ఇదే మాట నేను మ్యాక్స్ అతో చెప్తా రాక్షసు లేడే అవును లేడే ఒక్కసారి చూసేద్దాం పర్వాలేదురా రా ఏంటి వద్దే బరా బా అక్కడ చూడు వే అక్కడ చూడు వే బా ఇంత బాగున్నాయి కదా అక్కడ చూడు ఇంత బాగున్నాయో అవో చాలా బాగుంది కదా మొగ్గ ఇంత బాగున్నాయి అక్కడ చూడు ఏయ్ పిల్లలు లోపలికి వచ్చేసారా ఉండండి మీ పని చెప్తానా ఈ పద తొందరగా రావే రాజా సిపాయికి అంటాడు నేను ఢిల్లీకి వెళ్తున్నాను రాణిని ఎవ్వరు ముట్టుకోకుండా చూడు సరే ఇప్పుడు రాజా వెళ్ళిపోయాడు ఇప్పుడు దీంట్లో రాణి ఎవరు ఇది రాణిని ఎంత ముట్టుకున్నావు ఇది 6 నెలలు కష్టపడి లయ పుట్టినరోజు కోసం తయారు చేశాను ట్రీ ఆఫ్ లైఫ్ జీవవృక్షం ప్రకృతిలో ప్రపంచంలో ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడుతుందో ఇచ్చి పుచ్చుకోడల్లో ఉన్న విలువేంటో చెప్పే బొమ్మ ఇది చాలా బాగుంది నువ్వు కలంకార పని బాగా చేస్తావని నాకు తెలుసు గాని నిజంగా అద్భుతంగా ఉంది లయ అదృష్టవంతురాలు లయ ఇచ్చుడమ్మా అమ్మ నీకోసం చేసింది చాలా బాగుందమ్మా అమ్మా నేను రమ్య బయటికి వెళ్ళి ఆడుకుంటా సరిగ్గా చూడు రే వెళ్ళనివ్వు ఎంత చెప్పినా దీని విలువ అర్థం చేసుకునే వయసు కాదులే ఇది పెరిగే కొద్దిగాని ఈ బొమ్మ విలువేంటో తెలీదు
ఇది మనం వెళ్ళబోయే ఇంట్లో పెట్టుకుందాం. పచ్చి మిరపకాయల కొడు తీసుకురా. అట్టగనే నమ్మ గారు. మరోసారి ఇట్లా తోటలో జొరబడి చేతికి ఏది అందితే అది కోసుకుపోకుండా ఉండాలంటే పోలీసులకు అప్పచెప్పాల్సిందే. పోలీసులు బాగా తన్ని జైల్లో పెడతారు, పీడ వదులుతుంది. అసలు మీ ఇల్లు ఎక్కడ? మీ అమ్మ ఏం చేస్తుంది? ఇట్లా తోటలో పడి దొంగతనంగా పూలు కోసుకురమ్మందా? అసలు ఆవిడ్ని పిలుచుకొచ్చి చెప్పాలి అసలు పిల్లల్ని ఇట్లా దొంగలుగా తయారు చేసి దేశం మీదకి పంపొద్దని. అరే మళ్ళీ అదే మాట అంటావు, ఈ పువ్వెందుకోసం? బాగుంటే కోసుకోవడమేనా? ఇవి మా పూలు, మేం కష్టపడి పెంచుకున్నవి. మా తోటలో పూలు మావి, నీవి కావు. నీలాంటి దొంగలైతే తప్ప ఎవ్వరూ ఇంకొకళ్ళకి ముట్టుకోరు. తెలిసిందా? తెలిసిందా? చెప్పు. సర్లే, ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా? నీకు కావాలంటే నీ ఇంట్లో గులాబీలు పెంచుకో, అవి నీవి. వాటినెవరు ముట్టుకోకుండా చూసుకో. ఊళ్ళో వాళ్ళ తోటలో పడి కోసుకోకు. అలా కోసుకుంటే అది దొంగతనమే. పో. దొంగతనంగా పూలు కోసి దొంగని కాదంటావా? మా తోటలోకి ఎవరిని అడిగొచ్చావు? వచ్చిందని పూలు ఎవరిని అడిగికోసావు? దొంగతనం చేసి పైగా దబాయిస్తున్నావే, 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 దబాయిస్తున్నావే. కాకా దొరతనమా?
ఇంతున్నావలేదో అప్పుడే దొంగతనం చేసావు దొంగతనంగా పూలు కోసి దొంగని కాదంటావా అలా కోసుకుంటే అది దొంగతనమే ఇంతున్నావా లేదో అప్పుడే దొంగతనం చేసావు ఊళ్ళో వాళ్ళ తోటల్లో పడి ఇదేంటి ఒళ్ళిలా కాలిపోతుంది చంద్రం ఓసారి ఇలా రా ఏంటి లై లేవనట ఉందా లేవనంట కాదు ఒళ్ళు కాలిపోతుంది జ్వరమా సడనగా నిన్న బానే ఉందిగా ఆ రాత్రి కూడా జ్వరమేమీ లేదు కాకపోతే కాస్త డల్ గా కనిపిస్తుంది ఏంటంటే ఏమీ లేదండి భాస్కర్ ఫోన్ చేస్తాను హాస్పిటల్ వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి మందులు ఇచ్చేస్తాడు అవును ను సెలవు పెడతావా నన్ను పెట్టమంటావా నేను పెడతాను రేప్ ను సెలవు పెడదు గాని నాకు రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఎలా ఉంది నాన్న లే లేచి కొంచెం పాలు తాగు అమ్మలయ్య ఎలా ఉందమ్మా లేమా ज्वरम वा ऊर के तग्पोले पेदना फोन चसागा वी नी मं मेड पड़को अम्म नी तो इवांत उ नी मं कथल चुप्तनी चक् स्कूल ना चुड़ मोदलवा दाक असले ज्वर नुप्ड चुड़ संगतल एकरूपड़ता मुझे भास्कर की फोन चेस्ताय ना बंगार तल्ली ज्वर वस्ते ओ संगति चपकूदा ना चुड़ ज्वर रपनी देवि प्रार्थ्चेवा ज्वर कस्ते पद कुबरी को मोक्नेवा अना पाड़ ज्वर वे अब उल्लिपाय शंखल पेटे उल्लंत वेडे ज्वर वे अब स्कूल कटेवा పడుకోమా చాలా సేపటి నుంచి కూర్చోనే ఉన్నావు నీరసం వస్తుంది ఎంత సేపు నిలా కూర్చుంటావు పడుకుంటే పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అమ్మా ఇంకా సేపు ఇక్కడే కూర్చుంటాను భయంగా ఉందమ్మా
భయం దీనికి పిచ్చి పిల్ల నేను ఈ పక్కనే పడుకుంటున్నానుగా చూడు రమ్య వచ్చింది రోజు ఈ పాటకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు పాడుచ్వరం నీ ప్రాక్టీస్ అయిందా రమ్య లై లేకుండా నేను డాన్స్ ప్రాక్టీస్ చేయను ఆంటీ నేను డాన్స్ చేయను ఇప్పుడు కాదు జ్వరం తగ్గాక నేను ఎప్పుడు డాన్స్ చేయను నాకు డాన్స్ అంటే ఇష్టం లేదు సరే సరే నీకు ఇష్టం లేకపోతే చేయదులే ఇప్పుడు ఆవిస్ పడుకు జ్వరంలో తనే మాట్లాడుతుందో తనికి తెలియటం లేదు లైకి జ్వరం తగ్గాక ఇద్దరం చేస్తాం అమ్మా నాకు నీరసంగా ఉంది పద పడుకుందాం అరే అరే నువ్వు కూర్చోమ్మా పాపిష్టి జ్వరం పీక్కు తినేసింది చూడు కళ్ళెంత లోతుకుపోయాయో బాగా తింటే గాని మళ్ళీ బలం రాదు 10 రోజులు స్కూల్ పోయింది సాయంత్రం రమ్యను పుస్తకాలు తీసుకొని రమ్మంటాను ఏ పాఠాలు అయ్యాయో చెప్తుంది అవసరం లేదు రేపు నేను స్కూల్కి వెళ్తానుగా అన్నీ అక్కడ తెలుసుకుంటా సరే నీ ఇష్టం అమ్మా మనం మన కొత్త ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం వచ్చే నెల 15 ఇంకా 15 రోజులు ఇంకా తొందరగా వెళ్ళొచ్చుగా మొన్నటిదాకా రమ్యనదిలే ఆ ఇంటికి రానన్నావు ఇప్పుడు ఈ తొందర నేను అక్కడ గులాబీల తోట పెంచాలి అలాగే పెంచుకో ఇంటి ముందు బోలెడు ఖాళీ స్థలం ఉంది అందుకోసమేగా ఈ అపార్ట్మెంట్ ఈ ఫర్నిచర్ అంతా వదిలి పాదైన ఆ ఇల్లు అప్పు చేసి మరీ కొన్నాం ఇంటి ముందు మామిడి చెట్టు ఉంది ఇంకా ఏవో పూల మొక్కలు ఉన్నాయి గులాబీల తోట లేదు కదా లేదులే అమ్మయ్యా నేను అక్కడ గులాబీలు పెంచుతాను నా గులాబీ తోట చాలా పెద్దది నా గులాబీల తోటలో రంగు రంగుల పూలు తెల్ల గులాబీ పచ్చ గులాబీ రోజా రంగు గులాబీ ఎర్ర గులాబీ అన్ని అన్ని నావే అన్ని Morning, children. Sit down. Laya, jwaran tagginda? Ramya degara ayipoyina portion teesukoni rasko. Kucho. Children, page 22 tiyandi science book lo. Take down your notes. రమ్య ఇంట్లోనే ఆడుకోండి
లయకి బయటికి వచ్చాడంత ఓపిక లేదు. లయ కాసేపు రమ్యతో ఆడుకోమ్మా, తర్వాత చదువుకోవచ్చులే. చదువుకోవాల్సిన చాలా ఉందమ్మా, నేను ఇప్పుడు ఆడుకోలేను. నీకే పిచ్చి పడితే అదేగా. లయ నా సోషల్ టెక్స్ట్ బుక్ క్లాస్లో మర్చిపోయాను, నీ బుక్ ఒకసారి ఇస్తావా, చదువుకొనిస్తాను. నేను ఇవ్వను, నేను చదువుకోవాలి. నేను ఇక్కడే చదువుకొనిస్తా. నేను ఇప్పుడే చదువుకోవాలి, నేను ఇవ్వను. లయ ఏంటి పేచి కోర్లా, పుస్తకం రమ్యకివ్వు. నేను చదువుకోవాలమ్మా. రమ్య వెళ్ళిపోతుంది. మనకి ఏ పిచ్చి పడితే అదేగా. బాగుంది కదమ్మా ఇల్లు. చాలా ఇల్లంతా కడిగించి తుడిపించి మంచిగా చేసినవయ్యా. మంచి పని చేశావు. సామాన్లు తేలా, లారీ వస్తుంది, జాగ్రత్తగా దింపు. నేను చూసుకుంటానయ్యా. లయ అవకడ పడేసి త్వరగా రామ్మా ఇల్లు చూడు. త్వరగా రావోయ్, లేకపోతే లయ ముందుగా వెళ్ళి మనకంటే మంచి రూమ్ తీసుకుంటుంది. అది తీసుకోగా మిగిలిందే మనకి. నాకు ఏ రూమ్ అయినా పర్వాలా, ముందు తోట కావాలి. నీ తోట ఇక్కడే పెంచుకోదు గాని, రేపు వెళ్ళి అంట్లు తెచ్చుకుందాం. ఈరోజు తెచ్చుకోలేమా? సామాను వస్తుంది కదా, సర్దుకోవాలి, లేకపోతే ఎక్కడొక్కడ పడేస్తారు. రేపు వెళ్దామే పద. పచ్చి గులాబీలు ఇవాళ కూడా దొరకలేదమ్మా. ఇంకోసారి మనం నర్సరీకి వెళ్ళి తీసుకొద్దాంలే. ఇన్ని రకాలున్నా నీకు తృప్తి లేదే? అమ్మా నీళ్ళు అయిపోయి నేను వెళ్ళి తెస్తాను. ఈ గులాబీల పిచ్చిలో పడి రమ్య గురించి మర్చిపోయినట్టుంది అమ్మాయి. బాగా అన్నావు. లేకపోతే రమ్య కావాలని ఏడిస్తే మనం ఏం చేసేవాళ్ళం? ఈ గులాబీలంటే ఎంత పిచ్చి అంటే మన అమ్మాయికి. ఏదైనా కాస్తే రోజు ఎన్ని మొక్కలు, ప్రతి మొక్కకి ఎన్నాకులో కూడా లెక్కేస్తుంది. దీని ప్రాణాలన్నీ మొక్కల్లోనే. వచ్చేస్తుంది, చేయండి. కానివ్వండి. Morning, children. Sit down. Okay, children, your report cards are ready. I'm going to give them to you today. I'm also going to announce who got first, second, third, or fourth. And the first rank goes to Ramya. And the second rank goes to Anirudh.
and the third rank goes to Juhi. And the fourth rank goes to Laya. Laya, Isa nik fourth rank. Jwaram valla venak padda. Isa shraddhaga chaduko, okay? హస్తి పిల్లలు కలంకారి పిల్లలు కావాల్సిన వాళ్ళు వచ్చారు కాఫీ ఇచ్చుకోండి హలో ఒక్క అరగంట నువ్వు డిస్టర్బ్ చేయకపోతే ఈ పని పూర్తవుతుంది రేపటికి మా ఫ్రెండ్కి ఇచ్చేయాలి మాట ఇచ్చాను కాఫీ నువ్వే పెట్టుకో వెరీ గుడ్ ఫోర్త్ ర్యాంక్ జ్వరం వచ్చి స్కూల్కి పది రోజులు వెళ్ళకపోయినా ఫోర్త్ ర్యాంక్ వచ్చిందన్నమాట మీ ఫ్రెండ్ రమ్మికి ఏ ర్యాంకు ఫస్ట్ వెరీ గుడ్ మీ ఇద్దరిలోనే ఫస్ట్ ర్యాంక్ ఎవరో ఒకరికి రావాలి సరేనా ఇంకెప్పుడు నాకే వస్తుంది రమ్మి చచ్చినా రానివ్వను ఏంట్రా మీ ఇద్దరికి కటీఫైందా రాజీ చేయనా లయ్య ఈ మధ్య ప్రతిదానికి చిరాకు పడుతుంది కోపం ముక్కు మీదే ఉంటుంది కాస్త పట్టించుకోవాలి కమాన్ 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 ఏంట్రా గిఫ్ట్ వద్దా వద్దు ఫస్ట్ ర్యాంక్ వచ్చాక పసుపచ్చ గులాబీ మొక్క కొనివ్వాలి ఓకే అంతేనా నేనే పావో తేలో కనిపించిందో ఖర్చిందో అని అదిరిపోయాను గులాబీ మొగ్గ బతికితే మొగ్గ వేయదా వేసిన మొగ్గలు పూలవ్వవా అదరగొట్టు పడేశావు కదమ్మా ఒక్క మొగ్గ పూస్తేనే ఎంత ఆనందపడుతుందే ఈ తోటంతా పూలు పూస్తే ఎంత ఆనందపడుతుందో నా బంగారు తల్లి ఏమ్మా కమాన్ కమాన్ రా నిన్న సాయంత్రం ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది కిడ్నాప్ ఎవర్ని ఎవర్నో అయితే నాకేంటి నన్నే నిన్న సాయంత్రం బస్సు దిగి మా ఇంటికి వెళ్తున్నా నాలుగు అడుగులు వేసానో లేదో సర్రన ఒక ఎర్ర కారు చాగింది ఏం కారు అంబాసిడర్ ఎర్ర అంబాసిడరా నేను ఇప్పటి వరకు తెలుపు నలుపే చూశాను ఆయన తెలుపు అంబాసిడరే బాగుంటుంది అందులోంచి ఒకటి దిగాడు మీ నాన్నగారి పేరు కేశవరావేనా అని అడిగాడు అంటే అవును అన్నాను మీ నాన్నగారు అర్జెంటుగా తీసుకురమ్మన్నారంటూ గట్టిగా పట్టుకుని నన్ను కార్లో తోసేశాడు నాకేం అర్థం కాలేదు ఇంకా కార్ స్పీడ్ గా వెళ్తోంది 100 కిలోమీటర్ స్పీడ్ లో గంటకా మరి గంటకా రోజుకా మధ్యలో డిస్టర్బ్ చేయకండి నేను ఒక్కట్లో మహేష్ బాబు భూమికని తీసుకుని ఎయిర్పోర్ట్ లో దింపడానికి వెళ్తాడు చూడు అంత స్పీడ్ లో మహేష్ బాబు కంటే సింహాద్రి పిక్చర్ లో ఎన్టీఆర్ ఆయనకన్నా స్పీడ్ పోయాడమ్మా అరే చిరంజీవి స్పీడ్ ముందు ఎవ్వరు పనికిరారా అరే స్పీడ్ అంటే స్పీడ్ సినిమా చూడాలరా చెప్పేది వినమావి సిటీ దాటింది ఎటుపోతోంది ఎటుపోతుందో తెలియదు నా నోరు మూసి గుడ్డ కట్టేశారు నోరు మూస్తే చూడడానికి ఏమైంది కళ్ళు ఉన్నాయిగా వెంటనే కళ్ళు కూడా మూసేశారమ్మా మీరు ఎలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పను పో ఓకే ఓకే చెప్తాను చెప్తాను అయినా సరే నేను భయపడలేదు ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నా ఓ చోట కార్ ఆపాడు చిన్న హోటల్ దగ్గర అందరూ దిగి టీ తాగుతున్నారు మన నీకు ఇవ్వలేదా ఇచ్చేవాడేమో ఉంటే నేను మెల్లగా డోర్ తీసుకుని పరిగెత్తా 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 చెప్పులు తెగిపోయి అయినా ఇసులేసి ఉట్టికాలతో పరిగెత్తా పరిగెత్తా 20 కిలోమీటర్లు పరిగెత్తా అక్కడ ఒక లారీ వస్తుంటే ఆపి ఎక్కి సిటీకి వచ్చేసా ఆహా తెగిన చెప్పులు అవతల బారేసి పరిగెత్తుకొని వస్తే తెల్లారేసరికి అవే చెప్పులు నీ వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాయా
अरे मोगने वरु तुंचे सरे ऊर्कोमा ऊर्को मल्ली मोगल अस्ताईले आवस्ते बच्चने वाटे निन्नी इतने तुम पे पड़ास्तर ना गुलाबी लसल पुया ने वरु ना गुलाबी तो टंटे अंदर के कुल्लो जलसी अच्छा ऊर्कोमा ये पुरु वाला जरगत ले इधे वरु पिच्ची पिललु तेरे को तेम्पुट डारु पिच्ची पिलल कादु राक्षसलो दुर्मार कुल ना नेड पिंचालनी ऊर्कोमा ऊर्को నువ్వతిగా ఆలోచిస్తున్నావు ఇలా జరగకుండా ఉండటానికి ఏం చేయాలో ఆలోచిద్దాం ఏడవకమ్మ పిచ్చిదాన్లా ఒక్క మొగ్గ పోయిందని ఎవరైనా ఇంతలా ఏడుస్తారా ఒక్క మొగ్గ కాదు పూసే ప్రతి మొగ్గ పూవు అన్ని తుప్పి పడేస్తారు ఏం చేస్తాం పోవమ్మ పోకుండా చూద్దాంగా ఏం చేద్దాం ఎలా చేద్దాం అన్ని ఆలోచిద్దాం సరేనా పద మా అమ్మ కదా రామ్మ చదువుకోకుండా ఆలోచన లోపలికి వచ్చి హోంవర్క్ చేసుకో నేను ఎప్పుడు హోంవర్క్ చేయలేను ఎందుకు ఏమైంది ఏమైందో నీకు తెలుసు నాకు తెలుసు కదా నేను ఆలోచిస్తాను నాన్న వచ్చాక అందరం కలిసి ఆలోచిద్దాం నేను ఆలోచించాను అబ్బో ఆలోచించేసావా ఏంటో చెప్పు నా తోటలోకి ఎవరు రాకుండా ఒక వాచ్మ్యాన్ ని పెట్టుకోవాలి మనం కార్ కొనుక్కోడానికి లోన్ తీసుకుందాం అనుకుంటున్నాం వాచ్మ్యాన్ ని పెట్టుకోవడానికి కూడా ఎవరైనా లోన్ ఇస్తారేమో కనుక్కుందాం నాకదంతా అనవసరం వాచ్మ్యాన్ ని పెట్టాలి పిచ్చిగా మాట్లాడకు మనం వాచ్మ్యాన్ ని పెట్టుకునే ఎంత గొప్పవాళ్ళం కావు అసలు ఒక్కొక్కసారి పిట్టలో పురుగులో చిన్న ముగ్గల్ని కొరికేస్తాయి తెలుసా అవి ఎప్పుడు ఏ ముగ్గల్ని కొరుకుతాయోనని రాత్రి పగలు కాపలా కూర్చుంటారు ఎవరైనా పిట్టలు పురుగులు కాదు మనిషి ముగ్గం తుంపారు అయితే ఏమంటావమ్మా తోటకి ఎవరో ఒకరు కాపలా ఉండాల్సిందే సరే ఒక రెండు రోజుల్లో ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం సరేనా పద చదువుకుందు గాని యాదమ్మా మీ ముగ్గురం బయటికి వెళ్తే తోట నాశనం అవుతుంది లయ్య నిన్నంతా ఒకటే ఏడుపు గులాబీ ముగ్గని ఎవరో తుంచేశారని కాస్త కాపలా ఉండేందుకు ఎవరినన్నా చూసి పెట్టరాదు ఎవరుంటారమ్మా పదేళ్ల పిల్లకు కూడా రోజుకు 50 రూపాయలు ఇస్తున్నారు నీ తోటకాడుంటే ఎంత ఇస్తావమ్మా ఏ పనికి వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడు మనకి పనేం చేయకర్లా గేట్ దూకి లోపలికి ఎవరూ రాకుండా చూడమే ఊరికే వాకిట్లో కూర్చొని ఉండటం అంతే అయితే మామనవరాలే ఉందమ్మా రోజంతా గుడిసి ముందు పని పాట లేకుండా కూర్చుంటుంది ఆ కూర్చునేదేదో మీ తోటకాడే కూర్చుంటుంది నీ తోచినంత ఇయ్యమ్మా మరి ఇంకే ఈ సమస్య ఇంత త్వరగా పరిష్కారం అవుతుంది అనుకోలేదు యాదమ్మా రేపు నీ మనవరాల్ని తీసుకురా మంచిదమ్మా లయ్య ఇక నువ్వు స్కూల్కి వెళ్ళు రేపటి నుంచి వెళ్తా మరీ ముండికెత్తకు అసలు అయినా మొగ్గలేవు కదా ఇవాళ ఎవరైనా వచ్చి తుంచడానికి నిన్న మొగ్గల్ని తుంపిన వాళ్ళు వచ్చి ఇవాళ మొక్కల్ని పీకేస్తే ఓస్ని పిల్ల బంగారం కాను నీకెలా చెప్పాలి యాదమ్మా ఇవాళ తీసుకొస్తావు నీ మనవరాల్ని కుదరదమ్మా నేను ఇక్కడి నుంచి సరోజనమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ పనిచేసి గుడిసికెళ్ళి ఇంత ఉడకేసుకొని పిల్లదానికి ఇంత పెట్టాల మధ్యాహ్నం అవుతుందమ్మా సరే సరే రేపు మాత్రం తీసుకురా ఇవాళ నేను ఉంటానులే స్కూల్కి వెళ్ళాను
కాఫీ. థాంక్యూ. ఎవరు నువ్వు? సత్యమ్మని. అయితే మీ తోట కాపలా కాయమని మా అమ్మమ్మ పంపింది. నువ్వా? నువ్వు యాదమ్మ మనవరాలివా? ఇంత చిన్న పిల్లవి నువ్వు కాపలా కాస్తావా? ఆ నాకేం భయం లేదు. నీకు లేదేమో గాని మాకు భయంగా ఉంది. అవును, ఇంత చిన్న పిల్ల ఎలా కాపలా కాస్తుంది? యాదమ్మా పద అడుగుదాం, నువ్వు కూర్చో. యాదమ్మా. ఏంటి బాబు? మీ మనవరాలంటే పెద్దమ్మా ఏమో అనుకున్నావు, ఇంత చిన్న పిల్లని తీసుకొచ్చి మా ఇంట్లో కూర్చోబెడతావా? దాని అమ్మాయ్యా పని మీద 4 నెలలు కాంట్రాక్ట్ మీద బొంబాయి వెళ్ళారు బాబు. ఈ 4 నెలలు పిల్లని నా దగ్గర ఉంచి వెళ్ళారు. ఏదో ఇంత ముద్ద పడేస్తా గానీ మధ్యలో ఇప్పుడు ఏ బళ్ళో చేర్పించను. వాళ్ళ అమ్మ అయ్యా వచ్చేయడు వాళ్ళ ఊళ్ళో చదివించుకుంటారు. అయితే ఏమంటావు? మీ తోటకి కాపలా కాస్తుంది, మీరు ఇచ్చే డబ్బు వచ్చేయడు బళ్ళో ఫీజులకి పుస్తకాలకి పనికొస్తుంది బాబు. పిల్లనొక్కదాన్ని ఇంట్లో వదిలి. నేను ఈ పక్కింట్లో పొదువుకేదాకా పనిచేస్తాను బాబు, మధ్యలో పిల్ల మీద ఒక కన్నేసే ఉంచుతాను. సత్తమ్మ కేకెత్తే చిటుకులు వచ్చేస్తాను. సత్యమ్మ ఎంత మంచి పిల్లో కదా, ముచ్చటగా ఉంది. రేపు తనకి 2-3 గౌన్లు కొనుక్కొస్తాను. సత్యమ్మను చదివించడం కూడా మన బాధ్యత. రోజు కాసేపు చదివించాలి. సత్యమ్మను కూడా లయతో పాటు పెంచుకోవాలనిపిస్తోంది. ఇంకొక అమ్మాయిని కందామంటే నువ్వు ఒప్పుకోలేదు. ఇద్దరు పిల్లలుంటే వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు? మరీ ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. నిద్ర వస్తుంది, పడుకుందాం. తన శత్రు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబవ్, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అండ్రు. తద్యము సుమతి. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అండ్రు. తద్యము సుమతి. చదువుకుంటున్నావా? వెరీ గుడ్. ఎండ్లో తిరక్కు, కాయిన్స్ ఉన్నాయిగా, క్యారమ్స్ ఆడుకో. ఓకే, బాయ్. సత్యమ్మా ఇదిగో క్యారెట్, కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తినేయాలి. నాకు ఎక్కువ అయితే? ఎక్కువ కాదు, సరిపోని పెట్టాను. వస్తాను. బాయ్. బాయ్. రాణి, నువ్వు ఈ తోటకే రానివంట, సరేనా? ఆ పువ్వుని రాణి అన్నానని నీకు కోపం వచ్చిందా? నీ పేరేంటంటే? లయ. మన చిన్నమ్మ పేరు లయ కదా, ఆమె ఇంటికే రాణి. ఆమె పేరు నీకు పెట్టాను, అంటే నువ్వు పెద్ద రాణివంట, సరేనా?
అసలందరూ రానిలే సరేనా నీకు రాజులే లేరు అయ్యో ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మ కొట్టిందా పొనిలే అమ్మే కదా ఊర్కేనే కొట్టింది నువ్వు అంటే ఇష్టమే పూలతో మాట్లాడుతున్నాను ఓ సీతాకోక నా మీద వాలకుండా ఎగిరిపోయింది చూసావా అయ్యో ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మ కొట్టిందా పొనిలే అమ్మే కదా ఊరికేనే కొట్టింది నువ్వు అంటే ఇష్టమే పూలతో మాట్లాడుతున్నాను ఓ సీతాకోక నా మీద వాలకుండా ఎగిరిపోయింది చూసావా ఎందుకు లయకంత కోపమొ చెప్పని నువ్వేం చేశావు నేనేం చేయలేదమ్మా ఏం చేయకపోతే ఎందుకు మాట్లాడదు ఏదో చేసే ఉంటావు సారీ చెప్పేయ్ నేనేం చేయలే సారీ చెప్పినా లయ విన్నం లేదు ఏమీ చేయకపోతే సారీ ఎందుకు చెప్తావు నువ్వే ఏదో చేస్తుంటావు ఇంకోసారి సారీ చెప్పేరాదు నేనేం చేయలేదమ్మా అయ్యో అరే కిలరా ఏంటిది రమ్యా ఇంత చిన్నదానికి ఎవరైనా ఏడుస్తారా తనే మాట్లాడుతుందిలేమ్మా నీతో మాట్లాడకుండా లయ మాత్రం ఉండగలదా ఎందుకో నీ మీద అలిగి ఉంటుందమ్మా కనుక్కో నేను కూడా చెప్తానులే ఏడోక్ నాన్న బంగారు తల్లి కదూ ఏడోకమ్మా ఏడోకు ఊరుకో ఊరుకో ఇవాళ రమ్యకు గులాబీ తీసుకెళ్ళు తోటలో చాలా పూలున్నాయి రమ్యకి ఏ రంగు అంటే ఇష్టమో ఆ రంగు కోసి వద్దు నేనివ్వను అదేంటి రమ్యకి ఇవ్వవా ఇవ్వను నీకేమైనా పిచ్చెక్కిందా రమ్యకి లేకుండా నువ్వు గులాబీ పెట్టుకునేదానివే కాదుగా అప్పుడు పర్వాలేదు పెట్టుకోమనేదానివే కదా అప్పుడు ఒకసారి ఒకే పువ్వు ఉంది కనుక అలా అన్నాను ఇప్పుడు చాలా పూలున్నాయిగా అయినా నేనివ్వను నీకున్న జ్ఞానం కూడా పోయి మరీ ముండిగా తయారవుతున్నావు ఎందుకు అవును ఆ డాన్స్ స్కూల్లో అన్న ప్రాక్టీస్ చేస్తున్నారా నేను ఆ డాన్స్ చేయను
నవ్వుతున్న గులాబీపై ఒకవైపు ఎండ ఒకవైపు నీడ. ఎప్పుడు పూలను చూసే పనే నీకు నాకు ఎంత హాయి. ఇంతకు ముందు ఏం చెప్పావు మళ్ళీ చెప్పు. ఎప్పుడు పూలను చూసే పనే నీకు నాకు ఎంత హాయి. ఎంత బాగా చెప్పావు చక్కని కవిత్వంలా ఉంది. ఉండు రాసుకుంటాను. ఎప్పుడు పూలను చూసే పని నీకు నాకు ఎంత హాయి. వనిజా పప్పు కొంచెమే. చాలు. లయానికి వేనా వద్దు. చంద్రు సత్యమ్మ నిజంగా ఆ తోటని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఆ పూలతో ఎంత ప్రేమగా ఆనందంగా స్నేహం చేస్తోందంటే సత్యమ్మ వాటితో మాట్లాడే మాటలు కవిత్వంలా ఉంటున్నాయి. ఇవాళ అనుకోకుండా నేను విన్న మాటలు విను. చెప్పు చెప్పు. నవ్వుతున్న గులాబీపై ఒకవైపు ఎండ ఒకవైపు నీడ. వా. నేను ఇంకొకటి విన్నాను. ఏంటో చెప్పు. ఎప్పుడు పూలను చూసే పని నీకు నాకు. నీకంటే సీతాకోకు చిలుకుతో అంది. వండర్ఫుల్. ఇవి ఏ గొప్ప కవ రాసే హైకుల్లా ఉన్నాయి. రియల్లీ సత్యమ జీనియస్. నెక్స్ట్ ఇయర్ మనమే సత్యమని మంచి స్కూల్లో చేర్పిద్దాం. నా తోటని వారు కాపలా కాస్తారు. ఎవరో ఒకరు దొరుకుతారులే అమ్మా. సత్యమ్మ చాలా తెలివైంది. ఆ పిల్లను మనమే చదివించాలి. ఏమంటావు అనుజా? తప్పకుండా చదివిద్దాం. తను ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తామని యాదమ్మతో చెప్దాం. ఏంటి లయ్య సత్యం మీద అసూయ పడుతుందా? లయ్య చిత్రంగా బిహేవ్ చేస్తోంది ఈ మధ్య. రమ్యతో స్నేహం పాడు చేసుకున్నట్టుంది. సత్యమ్మతో ఎంత స్నేహంగా ఉండొచ్చు. దూర దూరంగా తిరుగుతోంది. ఒకసారి లయ్యతో ఈ విషయం సీరియస్గా మాట్లాడాలి. ఇప్పుడు వద్దులే. దాని మూడు బాగున్నప్పుడే మాట్లాడదాం. రోజంతా తోటలోనే తిరుగుతుంది. తోట తనది అనుకుంటుంది. ఆకులు పూలు రంగురంగుల సంతోషాలు. ఇక నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. నాకు పువ్వు ఇస్తావా? ఏంటి ఈ తెల్ల గులాబీ నాకు ఇష్టం, ఇస్తావా? నా పువ్వు కోసుకుంటావా? లేయా. సత్యమ్మని ఎందుకు కొట్టావు? లేకపోతే నా పూలు కావాలంట. అవి నీ పూలా? సత్యమ్మ అవి కావా? ఈ తోట మనందరిది. సత్యమ్మని పూలు కోసుకోనివ్వు. సత్యమ్మ నువ్వు కోసుకోమ్మా. నాకు వద్దులే అమ్మా. లయ్యా నిన్ను చూస్తే ఒళ్ళు మండుతోంది. ఏం పనులివి? మంచి చెడు తెలియకుండా తయారయ్యావు. వెళ్ళు వెళ్ళి సత్యమ్మకి సారీ చెప్పి గులాబీ పువ్వు కోసివ్వు. నేను ఇవ్వను, సారీ చెప్పను. నువ్వు సారీ చెప్పకపోతే నేను నీతో మాట్లాడను. Thank you.
బయట పిచ్చి పని చేసి నన్ను ఇలా సంతోష పెట్టలేవు. వెళ్ళు, నేను నీతో మాట్లాడను. లయ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న, నాకు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావురా? అమ్మ నాతో మాట్లాడటం లేదు. అదేంటి, ఏంటి ఏమైందో? పొనిజా, ఏం జరిగింది? నా బంగారు తల్లితో ఎందుకు మాట్లాడవు? ఆ సంగతి కూడా నీ బంగారు తల్లినే అడుగు. నువ్వు చెప్పొచ్చుగా. సత్యమని కొట్టింది. ఏంటి, సత్యమ్మను కొట్టావా? నా గులాబీ పువ్వు కోసుకోబోయింది. సత్యమ్మ ఇన్నాళ్ళ నుంచి ఆ తోటని పువ్వుల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. ఒక్క ఆకన్న ముట్టలేదు. ఇవాళ ఒక పువ్వు కావాలంది. ఈవిడ గారికి ఆ గులాబీ పూలే బంగారము వజ్రాలును బ్యాంక్ లాకర్లో దాచినట్టు దాస్తుంది. ఎవరిని ముట్టనివ్వదు. అందరూ ఆ గులాబీల కోసం చస్తున్నారనుకుంటుంది. దొంగల్ని చూసినట్టు చూస్తుంది. చివరికి ఇవాళ సత్యమ్మని కొట్టింది కూడా. సారీ చెప్పంటే చెప్పదు. ఇదేం బాగోలేదు. రేపు పొద్దున సత్యమ్మ రాగానే ముందు సారీ చెప్పు. ఆ తర్వాత ఒకటి కాదు, నాలుగు పూలు ఇచ్చి సంతోష పెట్టు. సరేనా? నేను ఇవ్వను, అవి నావి. ఎవ్వరికి ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? అది నా తోట, నేను పెంచుకున్నాను. అందరు దొంగలు, నా పూలను దొంగతనం చేయాలని చూస్తున్నారు. నాకెవరైనా ఇచ్చారా? నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను, ఇంచొచ్చినా ఇవ్వను. ఏమంటోంది, నిద్రపోయిందా? ఆ, ఏడుస్తూనే నిద్రపోయింది. ఏదో జరిగింది, మనకు తెలియడం లేదు. స్కూల్లో ఏమైనా జరిగిందేమో? అవును, ఏదో జరిగింది. రమ్యంటే ప్రాణంగా ఉండేదా? రమ్యతోనూ మాట్లాడదు. పాపం ఆ పిల్ల, ఎన్నిసార్లు దీని స్నేహం కోసం అలమటిస్తూ దీని చుట్టూ తిరిగిందో. కరగల, రమ్యంటేనూ కోపమే. మనం సరిగ్గా గమనించలేదు కానీ లయలో చాలా మార్పు వచ్చింది. అలాగే ఉంది. అసలు లయ ఎంత సున్నితంగా ఉండేది, దాని మనసు ఎంత కఠినంగా మారింది. మెత్తదనం లేదు, ఏడుస్తుంది, కానీ బాధతో కాదు, కోపంతో, కక్షతో. ఎందుకంత కోపం? ఎవరి మీద? ఏం జరిగింది? అదే తెలుసుకోవాలి. నేను రేపెళ్ళి జానకితో మాట్లాడతాను. వరే అవ్వకు, చిన్నపిల్ల, నెమ్మదిగా నచ్చ చెప్తే అదే మారుతుంది. నేను కూడా దాంతో పంతాలకు పోకుండా దాని మనసులో ఏముందో తెలుసుకుంటాను. లయలో ఏదో మార్పు వచ్చింది. రమ్యతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. అంతేకాదు, దాని మనసు కూడా కఠినంగా మారిపోయింది. స్కూల్లో ఎలా ఉంటుందో కనుక్కుందామనే వచ్చాను. ఇక్కడ కూడా అంతే, ఒంటరిగా ఉంటోంది. ఒకసారి రమ్యని పిలు, వాళ్ళిద్దరూ ఎందుకు పోట్లాడుకున్నారో కనుక్కుందాం. అలాగే. అదిగో రమ్య ఇటే వస్తోంది. రమ్య, రమ్య, నువ్వు లయ పోట్లాడుకున్నారమ్మా? నేనేం పోట్లాడలా, లయకే నా మీద కోపం వచ్చింది. ఎందుకు లయ కోపం వచ్చాలా? నువ్వేం చేసావు? నేనేం చేయలా. ఆ బంగ్లా తోటికి వెళ్ళాం కదా, ఆ పెద్దామని చూసి నేను పారిపోయాను. లై పారిపోకుండా తిట్లు తింది, అందుకే లైకి నా మీద కోపం వచ్చి మాట్లాడడంలా. ఏమిటి, బంగ్లాలోకి వెళ్ళారా? ఎప్పుడు? అసలేం జరిగిందో వివరంగా చెప్పు. మరి లై హ్యాపీ బర్త్డే రోజు నన్ను పంపడానికి లై వచ్చింది. అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకురా. అట్టగా నిన్న అమ్మగారు ఎవరది పూలని తెంపేశారు, తోటంత నాశనం చేశారు. ఈ భాజపని ఎక్కడ తెచ్చాడు? ఎవరు లేరండి, నేను రమ్య ఇద్దరమే.
పూలన్నీ కోయలేదు ఒకటంటే ఒకటి తోటేం పాడవలేదు ఇరసల ఒక్క మొక్క కూడా తొక్కలేదు కావాలంటే చూడండి ఎవరు నువ్వు మీ ఇల్లు ఎక్కడ దొంగ పిల్ల నేను దొంగను కాదండి దొంగతనంగా పూలు కోసి దొంగను కాదంటావా తోటలోకి ఎవర్ని అడిగొచ్చావ్ వచ్చిన దానివి ఎవర్ని అడిగి పూలు కోసావ్ దొంగతనం చేసి పైగా డబ్బా ఇస్తున్నావే నేను దొంగతనం చేయలేదండి కాక దొరతనమా ఇంతున్నావో లేదో అప్పుడే దొంగతనం చేశావు పెద్దయితే గజ దొంగ అవుతావు నిన్ను ఊరికి వదలకూడదు పోలీసులకు అప్పచెప్పి వాచ్మెన్ ఆ దొంగ పిల్లని పట్టుకో ఇంత కథ జరిగిందా లయకు జ్వరం వచ్చింది అందుకనా అప్పటి నుంచే లయ మారింది రమ్యను వదిలి కొత్తింటికి రాననేది అలాంటిది కొత్తింటికి ఎప్పుడు వెళ్దాము అని ప్రాణం తీసింది గులాబీ తోట పెంచింది పాపం ఆ అవమానాన్ని కోపాన్ని తనలోనే దాచుకుని గడ్డ కట్టిందన్నమాట పసిదానికి ఎంత కష్టం వేసిందో ఆ గడ్డని కరిగించాలి మన ప్రేమతో లయా రామ్మా అమ్మా నాతో మాట్లాడతావా రచ్చగులాబీలు లేవమ్మా వచ్చాక ఫోన్ చేస్తాను కార్ తీయండి సరే ఓన్లే అమ్మా రచ్చగులాబీలు దొరికే అదృష్టం నాకు లేదు దొరుకుతాయమ్మా సిటీ అంతా గాలించైనా నీకు ఇస్తాను చూడు థ్యాంక్ యూ అమ్మా అదే ఓకే చిల్డ్రన్ మీ సైన్స్ రికార్డ్ బుక్స్ తీసి టేబుల్ మీద పెట్టండి నేను వచ్చి చెక్ చేస్తాను అమ్మా నేను తీసుకురాలేదు టీచర్ తిడతారు ఎలా నిన్ననే చెప్పారుగా ఇవాళ తీసుకురాకపోతే టీచర్ క్లాస్ బయటికి పంపుతారు అవును మర్చిపోయాను నిన్న రాత్రి రాసి టేబుల్ పైన పెట్టాను బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను రమ్యా నీ రికార్డ్ చూపించు టీచర్ నా రికార్డ్ తీయడం మర్చిపోయాను మర్చిపోయావా నీకెంత ధైర్యం నేనేం చెప్పాను క్లాస్ బయటికి పంపుతానన్నారు అనుంచినావే బయటికి వెళ్ళు గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ టీచర్ లై రికార్డ్ కూడా నేనే తీసుకెళ్లాను అది కూడా మర్చిపోయాను నా చెడ్డ కోతి వనమెల్లలో చేర్చిందట నువ్వు లై పుస్తకం కూడా నీ దగ్గర పెట్టుకున్నావా గో గెట్ అవుట్ కూర్చో రమ్య చేసిన తప్పుకి నువ్వేం చేస్తావు పువ్వుల్ని నేను కోసుకోలేను మీ నీడల్ని కోసుకోవచ్చా ఇవాళ ఆదివారం నువ్వు రావద్దు పో ఈవేళ ఆదివారం నాకు సెలవు మీరు లయతో ఆడుకోండి సరేనా ఏం చేస్తున్నావురా పూలని లెక్క పెడుతున్నాను నాన్న పూలని లెక్క పెట్టడం కాదురా చూసి ఆనందించాలి ఎవరన్నా కోసుకుపోతే నిన్నటి కన్నా రెండు పూలు ఎక్కువ ఉండాలా ఇప్పుడు తక్కువ ఉన్నట్టున్నాయి
ఎవరు కోసిపోతారా సత్యే ఏమో 21 22 23 24 సరిగానే ఉన్నాయి నాన్న పద పోదాం పూలను చూడమ్మా లెక్క సరిగా ఉంటే చాలా పూలను చూసి ఆనందించాలి కానీ లెక్క పెట్టుకొని ఇంట్లోకి వెళ్తే మరి నీకి తోట ఎందుకు ఎవరు తోటకన్నా వెళ్ళి లెక్క పెట్టుకుంటే సరి మనల్ని ఎవరు వాళ్ళ తోటలోకి రానివ్వరు మన తోట మనకు ఉండాలి మరే ఈ పువ్వుకి సత్యమ ఏం పేరు పెట్టిందో తెలుసా ఏం పేరు అసలు నా గులాబీకి సత్యమ ఎందుకు పేరు పెట్టాలి మరి నీకు లెక్క పెట్టుకోవడంతోనే సరిపోతుంటే తనేం చేస్తుంది ఈ పువ్వుకి లయ అని పేరు పెట్టింది మన ఒక్కళ్ళవే లయను మార్చలేవు అనిపిస్తోంది సైకాలజిస్ట్ సహాయం మంచిదేవో అని ఒక చైల్డ్ సైకాలజిస్ట్ కి ఫోన్ చేసి రేపు ఆదివారం అపాయింట్మెంట్ తీసుకున్నాను మంచి పని చేశావు అదే కరెక్ట్ లైన్ తొందరగా ఆ పిచ్చిముడ్లో నుంచి బయటపడేయాలి ఓకే చిల్డ్రన్ ఐ హావ్ ఎన్ అనౌన్స్మెంట్ టు మేక్ క్లాస్ 4 రేపు ఒక పిక్నిక్ పల్లెటూరు పిక్నిక్ కి వెళ్ళబోతుంది మీరు ఎవరు ఇంట్రెస్టెడో వాళ్ళ పేర్లు తెలుగు టీచర్కి ఇవ్వండి ఇట్స్ నాట్ కంపల్సరీ రాదలుచుకుంటే రండి అమ్మా రేపు ఆదివారం మా స్కూల్ పిల్లల్ని పిక్నిక్కి తీసుకెళ్తున్నారు నేను వెళ్ళాలి ఆదివారమా వద్దులేమ్మా ఆదివారం మనం ఒక చోటికి వెళ్ళాలి నేను వెళ్ళాలి ఎక్కడరా పిక్నిక్ ఏదో పల్లెటూరట చాలా బాగుంటుందట తోటలు పొలాలు అన్ని చూపిస్తారట అన్నీ ఒక్కరోజే వస్తాయి మనకి లైని పిక్నిక్కే వెళ్ళని ఆ అనుభవం కూడా లైక్ హెల్ప్ చేస్తుంది నలుగురితో కలిసి తిరగటం మంచిదే సైకాలజిస్ట్ని మరోసారి కలుసుకుందాం ఆయన చూడండి మీరు కూడా తినండి తిను తినమ్మా కొమ్మలు విరగొట్టకుండా మీకు కావాల్సిన కాయలు తినండి తెలిసిందా పిల్లలు పిల్లలంతా మంచిగా తింటుండ్రు నువ్వేంది బిడ్డ ఒంటికి గీడ నిలబడ్డావు దా ఇవిగో ఏమేంది బిడ్డ పరిశాన్ అవుతున్నావు నీ తాన పైసలేవా నాకేం పైసలొద్దు తినమ్మా అట్లుండదు బిడ్డ నవ్వుకుంటా మిగతా పిల్లలు చూడు ఎంత మంచుగున్నారో గా అట్లుండాల చిన్న పొరివి మంచుగున్నో నీకేం పరిశాన్ లేదు బిడ్డ ఇవిగో తిను పిల్లలు మంచిగా ఆడుకోర్రి కానీ తోట మాత్రం పాడు చేయొద్దు కాయలు మా తోటలో ఉన్నట్టు మరి ఎక్కడ దొరకవు నువ్వు మంచుగున్నావమ్మా ఏమొద్దు పిల్లలు స్కూల్ నుండి వస్తే ఈ కాయల కోసం మీ కాడ పైసలు తీసుకుంటామా పిల్లలు సంతోషంగా మా తోటలో తిరిగిందంటే పైనుడి దేవతలే మా తోటలో తిరిగినట్లుంటది ఇన్ని కాయలు మీకెందుకు నష్టం మా కష్టం ఈ 100 కాయలతో ఆర్తదా తీర్తదా ఔ మా కష్టాలు తీరాలంటే సానా కత్తుంది ఈ పిల్లలు పెద్దగై మా సుంటి రైతుల కష్టాలు తీర్చాలే తమదైందా ఓ పొరలు మంచిగా ఆడుకోర్రి పొరి పొరి మంచిగా ఆడుకోర్రి పొరి ఏ 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
विनु प्लीज आ रोज नारा निजमे वे परगेक बैठक चूस्ते मदर प्रॉमिस गेट दच्ची चूस्ते आम तो माला अलबड़ता अलाकटे ने निबड़ेदाने वाल कोेमो नय वे परगेता वनक परगेना तो माटलाडवा मनिद्दर बेस्ट फ्रेंड्स कदा रावटन लेदनी नेन कूडा डांस नेर्चुकोवडं लेदु सारी चेप्पान कदा ना तो माटलाडवा मनिद्दर आडुकुंदां डांस चेद्दां प्लीज प्लीज लया భయపడకు నేనున్నానుగా వాళ్ళ దగ్గర తీసుకెళ్తాలే వాళ్ళు పంచాయతీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు మా నాయన కూడా ఉన్నాడు భయం లేదులే రా ఏ క్లాస్ 4th నేను 4th మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ ఊరు పొలాలు తోటలు చూడడానికి మీది ఊరు హైదరాబాద్ అబ్బో హైదరాబాద్ చాలా పెద్ద ఉంటుంది కదా ఇక్కడేం చూడడానికి తోటలు పొలాలు 1 2 3 1 2 3 1 2 3 1 2 3 లైక్ అనిపిస్తుందా లేదు అక్కడికి వెళ్లి చూడు కాదు మళ్ళీ వేద్దాం మళ్ళీ మీరు లైన్ చూసారా చూడలేదు చూడలేదు లై ఎక్కడ మిస్ అయ్యింది మళ్ళీ వేద్దాం ఇక్కడ అన్ని నచ్చని ఇంకా ఏంటి ఇక్కడ మనుషులు సంతోషంగా ఉంటారు మొత్తమే మా పనిటర్ నీకు నచ్చింది అన్నమాట చాలా బాగా నచ్చింది మా పిల్లలందరికీ మీ పంచాయతీ ఆఫీస్ లో ఎలా పనిచేస్తారో చూపిద్దాం అనుకుంటున్నా అమ్మా లైక్ అనుపడటం లేదమ్మా అదేంటి అంత వెతికారా పిల్లలందరూ ఉన్నా లై ఒక్కతే లేదు బహుశా చెరుకు తోటలో మిస్ అయి ఉంటుంది నేను వెళ్లి చూసొస్తాను అమ్మా నేను వస్తానమ్మా సరేరా లై ఎంత భయపడుతుందో ఏంటో ఇదే మా ఇల్లు రా Thank you.
లయా వెళ్దాంరా నువ్వు కనపడడం లేదని రమి చెప్పింది చెరుకు తోటలో మిస్ అయ్యావు అనుకున్నావు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా సరేరా నెమ్మదిగా రండమ్మా అమ్మాయి తీసుకో నాకెందుకు నీవి కదా నీ తోట కదా నాయితీనే నీకు ఇష్టం కదా తీసుకో పర్వాలేదు ఇంకా చాలా పూస్తాయి నేను రోజు ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాను ఇవ్వకపోతే రాలిపోతాయి కదా ఇస్తే తీసుకున్న వాళ్ళు సంతోషపడతారు నువ్వెంత సంతోషపడ్డావు ఆ సంతోషానికి కారణం తనే కదా అందుకనే అతనికి సంతోషం ఈ పూలు నీకిచ్చి ఎంత సంతోషంగా హుషారుగా వెళ్ళాడో చూసావుగా ఎవరికైనా మన దగ్గరున్నది వాళ్ళకి ఇష్టమైనది ఇచ్చినప్పుడు మనకి చాలా సంతోషం కలుగుతుంది మనకి ఇష్టమైనవి మనం ఉంచుకుంటే మనకు కావాల్సినవి మనం ఉంచుకుంటాం ఉంచుకోవాలి కూడా కానీ అన్నీ మనకే ఇతరులకు ఇవ్వకూడదు అనుకుంటే ఏడుపు బాధ తప్ప నవ్వు సంతోషం రాదు మనకున్నవి ఇతరులతో పంచుకున్నప్పుడు లభించే సంతోషమే నిజమైన సంతోషం అసలు ఇప్పుడు నువ్వు ఎందుకు అడుస్తున్నావు చెప్పు ఇంకేడవని టీచర్ తీసుకో నీకు ఇష్టమైన పచ్చ గులాబీలు నాకెందుకు నువ్వే ఉంచుకో నాకు పచ్చ గులాబీలు కూడా ఇష్టమే నువ్వు కూడా ఇష్టమే పనేమీ లేదు ఎప్పుడు నవ్వులే మీకు నాకు లయమ్మ కూడా నవ్వులే చిన్నారి పువ్వులారా లయమ్మ వచ్చింది ఇంటికి వెళ్తాను కలలోకి వస్తారా మనస్సు నిర్భయమో ఎక్కడ శిరసు సమున్నతమో ఎక్కడ జ్ఞానం స్వతంత్రమో ఎక్కడ విశ్వం ఎల్లలు లేక విశాలమోనో ఎక్కడ మనస్సు నిర్భయమో ఎక్కడ శిరసు సమున్నతమో ఎక్కడ జ్ఞానం స్వతంత్రమో ఎక్కడ విశ్వం ఎల్లలు లేక విశాలమౌనో ఎక్కడ వాక్కులు సత్యజనితములో ఎక్కడ పరిపూర్ణత అవిశ్రాంత అన్వేషితమో ఎక్కడ వాక్కులు సత్యజనితములో ఎక్కడ సకేతు స్వచ్ఛ ప్రవాహం కిడారి దారి
ఎక్కడ సహేతు స్వచ్ఛ ప్రవాహం ఎడారి దారుల ఇంకనిదో ఎక్కడ ఆలోచన ఆచరణల మీద సునిత్య విస్తారితమో ఎక్కడ ఆలోచన ఆచరణల మీద సునిత్య విస్తారితమో తండ్రి ఆ శిక్షా తీరంలోనికి దేశాన్ని ఆ శిక్షా తీరంలోనికి మేల్కొల్పునా దేశాన్ని ఆ శిక్షా తీరంలోనికి మేల్కొల్పునా దేశాన్ని ఆ శిక్షా తీరంలోనికి మేల్కొల్పునా దేశాన్ని Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.